వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ హాల్ టికెట్ పై ఐశ్వర్యరాయ్ ఫోటో ఒక్కసారిగా కంగుతిన్న విద్యార్థిని సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు హాల్ టికెట్స్పై పేరు లేదా వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయని అప్పుడప్పుడు వింటుంటాం ఇటీవల ఓ విద్యార్థిని విషయంలో జరిగిన తప్పిదం దేశవ్యాప్తంగా వార్తల్లో హాట్ టాపిక్గా మారింది పరీక్ష రాసే ముందు అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్ కోసం యూనివర్సిటీకి వెళ్ళిన విద్యార్థిని తన అడ్మిట్ కార్డ్ చూసి షాక్ అయింది మరి ఆ విద్యార్థిని ఎవరు అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్లోని ధన్బాద్కి చెందిన వినోద్ బిహారీ మహతో కోయలాంచల్ యూనివర్సిటీలో అదే ప్రాంతానికి చెందిన కాజల్ కుమారి అనే విద్యార్థిని పీజీ రెండవ సెమిస్టర్ చదువుతుంది ఇక పరీక్షలు దగ్గర పడటంతో అడ్మిట్ కార్డు కోసం యూనివర్సిటీకి వెళ్ళింది తీరా తన హాల్ టికెట్ ప్రింట్అట్ పై ఉన్న డీటెయిల్స్ చూసి ఓకే అనుకున్న కాజల్ దానిపై ఉన్న ఫోటో చూసి అవక్కైంది తన పేరు ఊరు వివరాలని సరిగ్గానే ఉన్నప్పటికీ తన ఫోటో ప్లేస్ లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఫోటో ఉండటం చూసి ఆందోళనకు గురైంది దీంతో ఆ హాల్ టికెట్పై తన ఫోటో లేకపోతే పరీక్షలు రాయనివ్వరు అనే భయంతో వెంటనే యూనివర్సిటీ సిబ్బందికి విషయాన్ని చేరవేసింది అయితే ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ సిబ్బంది కాజల్ ఫోటో స్థానంలో ఐశ్వర్య పిక్ రావడం సాంకేతికంగా జరిగిన తప్పిదమని క్లారిటీ ఇచ్చారు అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శుఖ్దేవ్ బోయ్ స్పందిస్తూ సాంకేతిక లోపం కారణంగానే హాల్ టికెట్లో ఫోటో మారిపోయి ఉంటుంది ఈ విషయంపై విచారణ చేస్తాం అలాగే విద్యార్థిని కాజల్ కుమారి పరీక్షలు రాసేందుకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో యూనివర్సిటీ తప్పిదమా లేక యూనివర్సిటీ వెబ్సైట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా అనే దిశగా కూడా విచారణ జరపనున్నట్లు సిబ్బంది తెలియజేశారు అయితే విద్యార్థిని ఫోటో ప్లేస్ లో ఐశ్వర్య రావడం రావడమేంటని విషయం తెలిసిన జనాలు నెటిజన్స్ ఆశ్చర్యంతో నోరేళ్లబెడుతున్నారు ప్రస్తుతం ఆ విద్యార్థిని హాల్ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది